RRR సినిమా చాలా కాలంగా ఎదురు చూసాక విడుదలైంది. RRR లో ఎందుకు ఇంత సంచలనం కలిగిస్తోంది అంటే దీంట్లో అనేక ప్రత్యేకతలు మనకు కనబడతాయి. ఒకటి రాజమౌళి సినిమాలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఒక వైల్డ్ ఇమాజినేషన్. అసలు ఎవరూ ఊహించని రీతిలో ఊహించడం. సినిమా అంటేనే ఒక ఫిక్షన్. సినిమా అనేది యథార్థ గాథల ఆధారంగా తీసిన సినిమాలు ఉంటాయి, ఉండేవని నేను అంటలేను. కానీ సినిమాలో ఒక సృజనాత్మకత, ఒక ఊహ, ఆ ఊహ చాలా అందంగా ఉన్నప్పుడు, ఆ ఊహ అంచనాలకు అందకుండా ఉన్నప్పుడు సహజంగానే ఆ ఊహ ఒక అందమైన సినిమాగా రూపం దాలుస్తుంది. రాజమౌళి బాహుబలి చూసినా, ఈగ చూసినా, మగధీర చూసినా మనకి ఇమాజినేషన్ అనేది కనబడుతుంది. సో అందువల్ల ఇందులో కూడా మీరు గమనించండి, అల్లూరు సీతారామరాజు కుమరం భీమ్ క్యారెక్టర్లను కలపడం. సో ఇది ఒక వైల్డ్ ఇమాజినేషన్. ఎప్పుడైతే ఇలాంటి వైల్డ్ ఇమాజినేషన్కు ఉంటుందో క్యూరియాసిటీ కూడా జనరేట్ చేస్తుంది. ఏంటి అసలు అసలు ఈ మనకు బాహుబలి సినిమాలో చూసాం కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు, అదొక పెద్ద క్యూరియాసిటీ. అందరికీ తెలుసు కట్టప్ప అనేది ఫిక్షనల్ క్యారెక్టర్ అని, బాహుబలి అనేది ఫిక్షనల్ క్యారెక్టర్ అని, రియల్ క్యారెక్టర్స్ కాదని, అది యథార్థ కథ కాదని. చరిత్రలో కానీ ఇతిహాసంలో కానీ పురాణాల్లో కానీ ఎక్కడా మహిష్మతి సామ్రాజ్యం లేదని తెలుసు. తెలిసి కూడా ప్రపంచవ్యాపితంగా ప్రజలు అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని చర్చించుకున్నారు. అంటే ఫిక్షన్లో కూడా ఇంత క్యూరియాసిటీని జనరేట్ చేసిన కారణం ఏంటి అంటే ఆ సినిమాలో ఉండే వైల్డ్ ఇమాజినేషన్. సో ఈ ఇమాజినేషన్ అనేది రాజమౌళి సినిమాలకున్న ప్రత్యేకత. రెండవది ఏంటి అంటే స్టోరీ డ్రైవ్స్ ద క్యారెక్టర్. చాలామంది సినిమా నిర్మాతలు డైరెక్టర్లు చేసే పని ఏంటంటే వారు ఒక హీరోని తీసుకున్న హీరోకు అనుగుణంగా కథను వెతుక్కుంటారు, లేదు ఒక కథ ఉన్నా హీరోకు అనుగుణంగా దాన్ని మారుస్తుంటారు. మన వకీల్ సాబ్ కథలో చూసాం, ఇది భీమ్లా నాయక్ కథలో చూసాం. హీరోను ప్రొజెక్ట్ చేసే క్రమంలో స్టోరీలో కూడా కాంప్రమైజెస్ చేస్తారు, స్టోరీలో మార్పులు చేర్పులు చేస్తారు. కానీ రాజమౌళి ప్రత్యేకత ఏంటంటే స్టోరీ ప్రైమసీ ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ అనేది ముఖ్యంగా ఉంటుంది. ఆ స్టోరీకి ఏ క్యారెక్టర్స్ అయితే సూట్ అవుతారో ఆ క్యారెక్టర్స్ ఐడెంటిఫై చేస్తారు. అందువల్ల హీరోలను హీరోయిన్లను ముందుగా రాజమౌళి గుర్తించారు, ముందుగా స్టోరీని ఎంచుకుంటారు, స్టోరీ చెప్పే ఫామ్ ఎంచుకుంటారు, ఎంచుకున్న స్టోరీకి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని ఎంచుకుంటారు. సో ద అదర్ వే రౌండ్, ఇతర నార్మల్గా కమర్షియల్ సినిమా చేసేదానికి అదర్ వే రౌండ్గా రాజమౌళి ఆలోచిస్తారు. ఇక ఇది రెండవ కారణం. అందువల్ల స్టోరీ యొక్క ప్రైమసీ వల్ల ఈ సినిమా ఎప్పుడు కూడా సినిమాల్లో మనకు గతంలో కూడా మొదటి నుంచి చూడండి, ఇటీవల కాలంలో సినిమాలో కథ లేకుండా పోయాయి, కానీ పాత సినిమాలు చూడండి మీరు, కథ ఒక ప్రధానమైన అంశంగా ఉంటుంది. కథ ఇతివృత్తంగా సినిమా నడుస్తుంది, కాలక్రమేణా కథ పోయి కథా నాయకుల ఆధారంగా సినిమాలు నడవడం మొదలైంది. సో కానీ మొదట్లో సినిమాలు వచ్చినప్పుడు కథే ప్రధానం. సో ఆ పాత సినిమాల్లో ఉండే కథ ప్రధానము అనే అంశాన్ని రాజమౌళి మళ్ళీ ప్రతిష్టాపించారు. మూడవది ఏంటంటే కథతో పాటు కథానాయకులు కూడా చాలా పాపులర్ స్టార్స్ కావడం సినిమాకి వచ్చిన అదనపు అడ్వాంటేజ్. సో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ రెండు ప్రధానమైనటువంటి తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఇద్దరు ముఖ్యమైన హీరోలే కాదు, రెండు వంశాలు, రెండు కుటుంబాలు, రెండు వారసత్వాలు, వాళ్ళ వెనకాలన్న లక్షలాది మంది అభిమానులు. నందమూరి ఫ్యామిలీ వెనకాల, మీకు మెగా ఫ్యామిలీ వెనకాల ఉన్న లక్షలాది మంది అభిమానులు RRRకు ముందుగానే రిలీజ్ కన్నా ముందే పెట్టుబడి. సో ఆటోమేటిక్గా అదొక పెద్ద నెట్వర్క్, ఒక పెద్ద ఫాలోయింగ్, ఆల్రెడీ ఒక కమిటెడ్ ఆడియన్స్ బేస్తో ఈ సినిమా మార్కెట్లోకి విడుదలైంది. ఒక కమిటెడ్ మార్కెట్తో, అష్యూర్డ్ మార్కెట్తో ఈ సినిమా మార్కెట్లో విడుదలైంది. ఇది మూడో ప్రత్యేకత. నాలుగవ ప్రత్యేకత ఏంటంటే సినిమాటిక్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఒక సినిమాలో స్టోరీ లైను, స్క్రీన్ ప్లేతో పాటు ఒక సౌండు, ఒక మ్యూజిక్, ఒక వాయిస్, ఒక విజువలు, ఇవన్నీ కూడా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఈ సినిమాటిక్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా సమర్థవంతంగా అత్యధిక స్థాయిలో వాడగలిగే సామర్థ్యం ఉన్న దర్శకుడు రాజమౌళి. అంటే సినిమాటిక్ ఎలిమెంట్స్ అన్నింటినీ వాడడం, వాటిని ఆప్టిమల్గా వాడడం అనేది
రాజమౌళి ప్రత్యేకత. సో అది బాహుబలిలో కనబడుతుంది, మనకు అది RRRలో కూడా కనబడుతుంది. ఐదవది ఏంటంటే పెద్ద హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సో సినిమా చుట్టూ కొన్ని నెలలుగా కొన్ని ఏళ్ళుగా ఒక్కొక్కసారి అయితే ఒక పెద్ద హైప్ క్రియేట్ అవుతుంది, ఇప్పుడు ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత వస్తున్న సినిమా కనుక మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు RRR పైన. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఒక రిస్క్ ఉంటుంది, ఒక బెనిఫిట్ ఉంటుంది. రిస్క్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఏమాత్రం తగ్గినా కూడా సినిమా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ రాజమౌళికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే జనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తగ్గడం కాదు, కాస్తంత ఎక్కువనే సినిమాలు చూపెట్టగలిగే సామర్థ్యం ఉన్న డైరెక్టర్. అందువల్ల ఆ ఎక్స్పెక్టేషన్స్ రాజమౌళి విషయంలో రిస్క్గా కాకుండా డివిడెండ్ బెనిఫిట్గా మారిపోతున్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు వాటిని మీట్ కాకపోతే నష్టం ఉంటుంది, కానీ అవి మీట్ అయినప్పుడు అంతకన్నా ఎక్కువగా చూపెట్టినప్పుడు సక్సెస్ కూడా అవుతుంది. సో ఇట్ కెన్ వర్క్ ఇన్ టూ వేస్. సో రాజమౌళి విషయంలో అది ఒక వేలోనే ఆ ఎక్స్పెక్టేషన్స్ కాస్త బెనిఫిట్గా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల ఇక రాజమౌళికి ఉన్నటువంటి ఈ అనేక రకాల ప్రత్యేకతలు RRR సినిమా విజయానికి ఒక ప్రధానమైన కారణాలు అవుతుంది.